పురూరవుడు షట్చక్రవర్తులలో ఒకడు. బుధులు పురూరవుని తల్లిదండ్రులు. ఇతని భార్య పేరు కౌసల్య. జనమేజయుడు పురూరవ చక్రవర్తి కుమారుడు. ఒక సందర్భంలో పురూరవుడు విప్రుల ధనాన్ని అపహరించాడు. సనత్కుమారులతో సహా మరికొందరు ఋషులు ఇతడికి హితం చెప్పడానికి రాగా వారికి దర్శనం నిరాకరించాడు. వారందరూ కుపితులై నీవు ఉన్మత్తుడవు కమ్ము అని శపించారు. పురూరవుడు ఒకసారి ఊర్వశిని చూచి మోహించాడు. ఆమె, నీ ఉరణకములు పొట్టేళ్లు పోయినా నీవు నగ్నుడవై కనిపించినా నిన్ను వదలి వెళ్లిపోతాను అని షరతు విధించి అతనిలో కలసి మెలసి ఉంటుంది. శ్రుతాయువు మొదలైన పలువురు పుత్రులు ఆమె వల్ల చక్రవర్తికి కలిగారు. ఒకసారి విశ్వావసుడనే గంధర్వుడు ఊర్వశి ఉరణకాలను అపహరించాడు. అప్పుడు దిగంబరుడై మంచంపై ఉండిన పురూరవుడు ఉన్నవాడున్నట్లే ఆ గంధర్వుని వెంట పరుగెత్తాడు. ఆ దృశ్యం ఊర్వశి కంటబడింది. వెంటనే ఆమె అతడిని వదిలి వెళ్లింది. పురూరవుడు ఉన్మత్తుడై ఊర్వశిని అన్వేషిస్తూ పోయాడు. కురుక్షేత్రంలో ఆమెను చూచాడు. తనతో రమ్మని అర్థించాడు. ఆమె సూచన మేరకు గంధర్వులను ప్రార్థించాడు. గంధర్వులు అతనికి ఊర్వశికి బదులు అగ్నిస్థాలిని ఇచ్చారు. అతడు దానిని అరణ్యంలో వదలి ఊర్వశినే కలవరిస్తూ ఉండిపోయాడు. ఇంతలో త్రేతాయుగం వచ్చింది. పురూరవుని దృష్టికి కర్మ బోధకాలైన వేదాలు మూడు మార్గాలు తోచాయి. అతడు అశ్వత్థాన్ని అరకులుగా చేసి మంత్ర పఠనం కావించాడు. అప్పుడు జాతవేదు అనే అగ్ని జనించింది. అది అతని పుత్రరూపమై ఆహ్వనీయాగ్ని అయింది. అగ్నిని పురూరవుడు మూడు భాగాలుగా చేయడం వల్ల నాటి నుండి అగ్ని త్రేతాగ్నులుగా మారింది. ఆ అగ్నులతో యాగం చేసి చక్రవర్తి గంధర్వుల అనుగ్రహం పొందాడు. వాయుదేవుడు పురూరవునికి రాజధర్మాలు బోధించాడు. ఒకసారి పురూరవుడు నైమిషారణ్యానికి పోయాడు. అక్కడ మునులు యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞవాటికమంతా స్వర్ణమయమై భాసించింది. దాని నెలాగైనా అపహరించాలనే దుష్ట సంకల్పం పురూరవునికి కలిగింది. అది గ్రహించిన మునులు అతన్ని వజ్రంతో కొట్టారు. ఆ దెబ్బకు అతడు అసువులు వదలాడు. ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.